సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సంస్థర్ నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం దత్త సేవకురాలు నారీసేనా ఫౌండర్ లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క జై దత్త ఎప్పుడప్పుడు వస్తుంది ఇరవై నాలుగో తారీఖు అని చెప్పి ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చేసింది రేపే ఇరవై నాలుగో తారీఖు మనం దత్త యాత్రకి బయలుదేరబోతున్నాం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది అక్క అవునరా నిజంగా మన అందరికీ దత్త పిలుపు వచ్చింది నిజంగా ఆయన పిలుపు రానిదే మనం అక్కడ అడుగు పెట్టలేము క్షేత్రంలో అందుకు పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి పదో తారీఖు మనం అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఆయన పిలుపు ఎప్పుడు వచ్చింది మనకి ఇరవై నాలుగో తారీఖు వచ్చింది అలాగే కొన్ని వందల కాల్స్ వచ్చాయి అందరికీ ఆల్మోస్ట్ కాల్స్ చేసినప్పటికీ ఎవరైతే ఆయన నిజంగా మీరు చెప్పినట్టుగా ఎవరికైతే పిలుపు వచ్చిందో వాళ్ళకే కాల్స్ వెళ్ళాయి వాళ్ళే రావడానికి మరి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని అనుకోవచ్చు అక్క అలాగే అంటే ఇప్పుడు పిలుపు వాళ్ళకి రాలేదని కాదురా పద్మిని వాళ్ళకి కూడా ఉంది కాకపోతే ఒక చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు దత్తాత్రేయ స్వామిలో ఏంటి అంటే అందరు అంటారు బాబోయ్ దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే అని చాలా పరీక్షలు పెడతారు అని పరీక్షలు ఎందుకు పెడతారు మనకి నేర్పించడానికి ఇప్పుడు గురు శిష్య అనుబంధం ఎలా ఉంటుందో దత్తాత్రేయ స్వామి వారికి మనకి అలాగే ఉంటుంది అనుబంధం ఆ గురు చరిత్రలో కనుక మనం చదివినట్టయితే శ్రీపాద వల్లభ చరిత్రలో చదివినట్టయితే ప్రతి ఒక్క స్టోరీకి ఒక మోరల్ ఇస్తారైనా ఎలా భక్తిభావం ఎలా ఉండాలి నాకు మంత్రాలతో పని లేదు వేదాలతో పని లేదు పవిత్రమైన హృదయం ఉంటే చాలు అంటే మొత్తం మనసు అలాగా నా మీద లగ్నం అయితే నేను నీతోనే ఉంటాను నువ్వు నా కోసం ఒక్క అడుగు వేస్తే నేను నీ కోసం వంద అడుగులు వేస్తా అని బాబా చెప్తారు అలా గురువు గారికి ఎప్పుడైనా వాళ్ళ శిష్యులన్నీ నేర్చుకోవాలి వాళ్ళ శిష్యులు ఈ ప్రపంచాన్ని ఎలా జయించాలో తెలుసుకోవాలి అనే గురు దత్తాత్రేయ స్వామి వారు చిన్న చిన్న పరీక్షలు పెడతారు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తున్నారు అంటే నెక్స్ట్ టైంకి రెడీ అవ్వాలి అంతా మీరు రెడీ అయ్యారా నెక్స్ట్ టైం రెడీ వీళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళు ఇప్పుడు కంట కూడా నెక్స్ట్ టైం ఏప్రిల్ ముప్పైకి వచ్చే వాళ్ళకి కూడా ఏప్రిల్ ముప్పైనా ఏప్రిల్ ముప్పై అమ్మ నా నోట్ల నుంచి అదే ఆ రోజు చాలా విశేషమైన రోజు గాన్గాపురం నుంచి కుమసికి పల్లకి వస్తుంది ఏప్రిల్ ముప్పై రోజు దశమి అంట ఆ రోజు కుమసి పంతులు గారికి నిన్న ఫోన్ చేస్తే చెప్పారు ఏప్రిల్ ముప్పై మళ్ళీ రావాలి లతమ్మ ఆ రోజు గాన్గాపూర్ నుంచి కుమసికి పల్లకి వస్తుంది అదే రోజు విశ్వరూప దర్శనం ఇచ్చారు ఇక్కడ ఆ రోజు అద్భుతం అక్క అయితే ఆ రోజు ఉత్సవాలు చేసినటువంటి రోజా ఉత్సవాలు అంటే ఆ రోజు కుమసికి వచ్చి ఆయన విశ్వరూప దర్శనం ఇచ్చారన్నమాట నృసింహ సరస్వతి స్వామి ఆ కుమసి ప్రదేశంలో అడుగు పెట్టారు గానగాపూర్ నుంచి కుమసి దాదాపు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది అంటే నది దాటుకుంటూ వచ్చారు అప్పుడులో నది దాటుకుంటూ గానగాపూర్ నుంచి కుమసి వచ్చారు ఎవరో కూడా అడిగారు నదిలో వెళ్ళిపోవచ్చు కదా మనం అని ఎన్ని తెప్పలు కావాలి మనకి ఇంతమందికి ఇంతమందికి ఎన్ని తెప్పలు కావాలి అప్పుడు విధానం వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు కాలం మారుతూ వచ్చింది మనం కూడా మారుతున్నాం అప్పుడులా నది లేదు అక్కడి నుంచి ఇక్కడ వరకు అలాంటివి కూడా లేవు అప్పుడు మహారాజు గారు ఊరేగింపుగా వచ్చినప్పుడు విష్ణుమూర్తి దర్శనం అయింది అది నేను నీకు చెప్పడం జరిగింది ఎలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఇచ్చాడనమాట విశ్వరూప దర్శనం కలియుగంలో ఈ త్రివిక్రమ భారతికి నృసింహ సరస్వతి విశ్వరూప దర్శనం ఇచ్చారు మళ్ళీ విష్ణుమూర్తి అవతారంలో బాబా బాబా ఏనుగులు గుర్రాలు పల్లకి నాకైతే ఇది చెప్తుంటే కూడా నాకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది ఆ ఉత్సవం అంటే అలా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అయితేనే దత్తుడు మన దగ్గర ఉంటారు గురుచరిత్ర చదువుతున్నప్పుడు కూడా అందరు ఏదో చదివేస్తున్నాము లేదంటే అబ్బామాకు అసలు ఏమి ఆ చదివినప్పుడు అందులో నీతి ఏంటి స్వామివారు ఏం చెప్తున్నారు గురుచరిత్రలో ఒక గొప్పతనం తీసుకుంటే డెబ్బై ఏళ్ళ ముసలావిడికి పిల్లల్ని ఇచ్చారు నెక్స్ట్ ఒక కుష్టి వ్యాధి వాడికి సంగమంలో స్నానం చేస్తూ వస్తూ ఉంటే అక్కడ ఒక ఒక మూడు బారిపోయిన ఒక కొమ్మ అంటే ఉట్టి కొమ్మ ప్రతిరోజు అందరు చూసి నవ్వేవారు స్వామి చెప్పారు నువ్వు నమ్ముతున్నావు ఎప్పుడు చిగురిస్తుంది అని స్వామివారు ఏం చెప్పారు నమ్మకంతో ప్రతిరోజు నువ్వు నీరు పోయి ఆ చిగురించిన రోజు నీ కుష్టి వ్యాధి తగ్గుతుంది అన్నారు ఇక్కడ మెయిన్ ప్రధానం నమ్మకం రా ఎంత మనం గురువుని నమ్ముతామో ఆయన మనతోనే ఉంటారు నేను మన శివరాత్రికి ఊరెళ్ళాను ఊరెళ్ళి వస్తున్నప్పుడు అనుకోకుండా ఎత్తిపోతల దత్తాత్రేయ స్వామి దర్శనం అయింది నాకు ఎన్నో మెట్లు కింద నుంచి పైనకి వెళ్ళి మళ్ళీ దిగి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక గురువు గారు కలిసి ఒక మంచి విషయం చెప్పారు అది ముందు ముందు మీ అందరితో షేర్ చేసుకుంటారు దత్తాత్రేకి సంబంధించినవి అనమాట తప్పకుండా ఆయన అన్నారు దత్తాత్రేయ స్వామి నీతోనే ఉన్నారు నీ వెనకే ఉన్నారు నిన్ను నడిపిస్తున్నారు ఎప్పుడైనా మనం ఏమనుకోవాలంటే దత్తాత్రేయ స్వామి వారే నడిపిస్తున్నారు మమ్మల్ని నేను అని అహంకారం ఎప్పుడు ఉంటుందో ఆయన వీడి వెళ్ళిపోతారు నన్ను నడిపించేది నువ్వే తండ్రి నువ్వే నా చేపట్టుకొని నడిపించు అంటే మనతోటి ఉంటారు అలాంటి అద్భుతమైన యాత్ర మనము క్షేత్రాలకు వెళ్తున్నాము గాన్గాపుర క్షేత్రానికంటే అక్కడ ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఊరికే ఏర్పడలేదు అక్కడ క్షేత్రం స్వామివారి పాదుకలు అక్కడ ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి అవి మన బాడీకి సూట్ అవుతాయి మనం వెళ్ళినప్పుడు మన ఫైవ్ సెన్సెస్ అంటే మన చూపు మన వాసన చెవులు వినికిడి టేస్ట్ స్మెల్ అంటారు కదా స్పర్శ ఈ ఐదు కూడా యాక్టివేట్ అవుతాయి అక్కడికి వెళ్ళగానే ఒక క్షేత్రంలో ఇది చాలా మంది తెలుసు క్షేత్రమే కాదు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఊరికే వెళ్ళి వచ్చేయటం కాదు నువ్వు ఎప్పుడైతే గుడిలో అడుగుపెట్టినప్పుడు మూల విరాట్ అక్కడ కూర్చొని ఉంటాడు ఆ మూల విరాట్ దగ్గర ఎన్నో యంత్రాలు వేసి ప్రతిష్ట చేస్తావు అవన్నీ కూడా ఎంతో పవర్ మనం ఏదైతే నమ్మకంతో భగవంతుడు ఉంటాడని గుడికి వెళ్తున్నామో భగవంతుడు కూడా అలాగే నేను ఉంటాను అని నిరూపించారు ఇంకా గాన్గాపూర్ విషయానికి వస్తే ఎంతో మందికి అది నిరూపించారు బ్లాక్ మ్యాజిక్స్ ఈవిల్ ఫోర్సెస్ మెంటల్ అండ్ ఇమోషనల్ థింగ్స్ అండ్ మన డిజైర్స్ ఒకటి కాదు ఈ క్షేత్రంలో ఏది అనుకుంటే అది జరుగుతుంది అద్భుతం అక్క చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు మనతో పాటు అసలు మనం ఒక్కళ్ళు వచ్చిన చాలు కళ్ళతో అయినా మనం జర్నీ చేస్తున్నామని డిసైడ్ అయ్యాం మీరు నేను ఇంకొకరు అంతే అనుకున్నాం కానీ బస్సు నిండిపోయింది నిండిపోయింది ఇంకో టెంపో నిండిపోయింది టెంపో నిండిపోయింది నిజంగా అందరితో ప్రయాణం నిజంగా ఆనందాన్ని ఇస్తుంది ఇది దిగ్విజయం ఖచ్చితంగా అవుతుంది ఆ దత్తుడి కృప మనందరి మీద ఉంది ఖచ్చితంగా అందుకే మనకు ఆజ్ఞ వచ్చింది రేపు బయలుదేరబోతున్నాము సో ఒక్కసారి ఎవరైతే అయ్యి మేము ట్రై చేసాము కానీ మాకు రాలేదు అని ఫీల్ అవుతున్న వాడిని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు నేను ఒక చిన్న చెప్తాను చెప్పండి ఎవరైతే మేము ఇప్పుడు రాలేకపోతున్నాము మాకు లతమ్మ కాల్ చేయలేదు లేదంటే మాకు టీవీ నుంచి కాల్ రాలేదు రిప్లై రాలేదు అన్న వాళ్ళు నిజంగా నేను చాలా వరకు కాల్స్ రిప్లై చేయటానికే ప్రయత్నించాను అయినా వాళ్ళు సమయానికి ఫోన్ ఎత్తలేకపోయినా నేను చేయలేకపోయినా వాళ్ళ కాల్ రాలేకపోయినా ఇంకా మీకు పిలుపు రావటానికి కొంత సమయం ఉంది అని అనుకోండి దీనికోసం చిన్న సాధన చేయండి సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి ఏప్రిల్ ముప్పైకి ఖచ్చితంగా మీరు వస్తారు మళ్ళీ నేనే దగ్గరుండి తీసుకెళ్తాను వాళ్ళందరికీ అన్ని చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా అయితే చూస్తారో ఇంకా బాగా నేర్చుకొని చక్కగా రెడీగా ప్రిపేర్డ్ గా ఉండండి చాలా సమయం ఉంది ఒక నెల రోజులు రెండు నెలల సమయం ఉంది మార్చి ఏప్రిల్ రెండు నెలల సమయం ఉంది రెడీగా ఉండండి ఎంత ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకుంటే మనకు కూడా ప్లానింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనం అంత ప్లాన్ గా అసలు తెలియదు ఎలా తెలియదు ఇక రెండు నెలల టైం ఉంది కాబట్టి గట్టిగా ప్లాన్ చేసుకుంది అప్పుడు మనము కుమసితో పాటు అకల్కోటు గుర్జాపూర్ కూడా ప్లాన్ చేద్దాం అంటే గానగాపూర్ కుమసి అకల్కోట్ తుల్జాపూర్ బాబా నాలుగు ప్లాన్ చేద్దాం అప్పుడు ఏప్రిల్ ముప్పై రెండు నెలలు వ్యవధి ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళకన్నీ ప్లాన్ చేసి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు ఈ లోపల కొద్దిగా గురువు గారికి దగ్గర అవ్వటానికి ప్రయత్నించండి ఇంకా సమయం ఉంది నా గురుగారు పిలిపిస్తున్నారు త్వరలో అనే నమ్మకంతో మీరు చెయ్యండి సాధన చేయండి ఈ లోపల మీ గురువు గారి నుంచి పిలిపొస్తుంది చక్కగా అవుతుంది అక్క ఇప్పుడు కొంచెం ఇప్పుడు ప్రేక్షకుల్ని కూడా వాళ్ళని కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు కొంతమందికి అవకాశం కలగలేదు కొంతమంది లేట్ గా చూడొచ్చు ఆ ప్రోగ్రామ్ ని కానీ వాళ్ళని కూడా మమేకం చేద్దాము అని మీరు అన్నారు అవును సిద్ధమంగళ స్తోత్రంతో కరెక్ట్ చాలా చక్కగా అందరి గురించి నువ్వే అడిగేస్తావు కదా వాళ్ళందరినీ కూడా బాగా చేయాలని నీకు భగవంతుడు చెప్తాడేమో నువ్వే అడిగేస్తావు అయితే వాళ్ళందరినీ కూడా మనం భాగం చేయటానికి రే టీవీ భక్తి సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇందులో భాగం అవ్వాలని కోరుకుంటున్నాను రేపు మనం చేసేది చిన్నది కాదు అది నాకు తెలుసు భగవంతుడు చెప్తున్నాడు అది అది ఒక సంకల్పం ముందు ముందు మనం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు ఇది ఆరంభం మాత్రమే ఇక్కడ నుంచి మనం అడుగులు వేస్తున్నాం బుడ్డి బుడ్డి అడుగులు వేస్తున్నాం పదివేల ఎనిమిది సార్లు అంటే తొమ్మిది సంఖ్య నవ సంఖ్య వస్తుంది పదివేల ఎనిమిది సార్లు మనం సిద్ధమంగళ స్తోత్రం ఇక్కడ బస్లో బయలుదేరినప్పటి నుంచి రిటర్న్ వచ్చే వరకు అని అనుకుంటున్నాం అయితే మనము కౌంట్ వేసుకున్నా కూడా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంతమంది అయితే నూట ఎనిమిది సార్లు ఈ సిద్ధమంగళ స్తోత్రం చేయగలరో మనతో పాటు వాళ్ళది కూడా మనం కౌంట్ చేద్దాం ఓకే ఇందులో సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఈ ని రేపు పొద్దున్న ఆరు గంటల నుంచి మొదలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వరకు నైట్ నైన్ మార్నింగ్ సిక్స్ ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదు అంటే రేపు శుక్రవారం శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి శనివారం రాత్రి తొమ్మిది గంటల వరకు చేయొచ్చు అమ్మ మేము నూట ఎనిమిది సార్లు చేసాం అమ్మా మేము వెయ్యి ఎనిమిది సార్లు చేసాం అన్నది కూడా మనం కౌంట్ చేస్తాం ఎలాగా పదివేలు ఎనిమిది అంటే అక్కడ కమెంట్ రూపంలో రూపంలో ఒకసారి మీరు చేసేసిన తర్వాత ఆ కమెంట్ మేము నూట ఎనిమిది సార్లు చేసాము అని మీ కమెంట్ రూపంలో మీరు మాకు తెలియచేయండి వెంటనే తెలియజేయాలి మనం చూస్తాం కూడా ఆ కౌంట్ కూడా మనం వేసుకుంటాం ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు పదకొండు సార్లు అయినా కూడా సార్లు కూడా చేయాలి కానీ ఖచ్చితంగా చేసిన తర్వాతే పెట్టండి అమ్మా ఏదో చెయ్యకుండా మాత్రం పెట్టకండి భగవంతుడికి తెలుస్తుంది ఒక అజ్ఞాత శక్తి మనని గమనిస్తూ ఉంటుంది భగవంతుడు తెలుస్తుంది ఖచ్చితంగా మీ కోసం అంటే మీరు గానగాపురం వెళ్ళొచ్చినంత ఫలితం కలుగుతుంది అద్భుతం అద్భుతం ఆ ఎందుకంటే చాలా మంది నిరుత్సాహపడుతున్నారు మేము రాలేకపోతున్నాము అని వాళ్ళు కూడా మనతో జర్నీ చేసినట్టు అవుతుంది అనమాట సో నూట ఎనిమిది సార్లు సిద్ధమంగళ స్తోత్రం నూట ఎనిమిది సార్లు రెండు రోజుల వ్యవధిలో అంటే ఒక యాభై సార్లు ఒక రోజు ఒక యాభై సార్లు ఒక రోజు అలా చేయొచ్చు అలా కూడా చేయొచ్చు అలా అలా కూడా చేయొచ్చు అద్భుతం అలాగైనా చేసుకుని చక్కగా సిద్ధమంగళ స్తోత్రం ఆ ప్రతిధ్వనించాలి ప్రతి ఇంట్లోనూ ఆ స్వామి ఆ నామం ప్రతిధ్వనించాలి ఎలా చేయాలంటే వాళ్ళు కూడా మనతో పాటే ఒక యాగం మన అందరం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా దీపం వెలిగించుకొని దేవుడి ముందు కూర్చొని చక్కగా కాసేపు దీన్నే ఒక మెడిటేషన్ స్పిరిచువాలిటీ అనేది మెడిటేషన్ ద్వారా వస్తుంది యోగ సాధన ద్వారా వస్తుంది మంత్రశక్తి ద్వారా వస్తుంది అలాగే పీస్ మౌనవ్రతం ద్వారా వస్తుంది యజ్ఞాలు హోమాల ద్వారా వస్తుంది రకరకాల విధాలుగా వస్తుంది వీళ్ళు చేసేది కూడా ఒక సాధన ఎలా అంటే దేవుడు పట్టం దిరి కూర్చొని దీపం వెలిగించుకొని వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని వాళ్ళు కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ నిజంగా వాళ్ళు గానగాపూర్ చుట్టి వస్తారు మనతో తప్పకుండా దత్తులు చూపిస్తారు ఆ ఒక ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మనకు తెలియజేస్తారు తప్పకుండాక సో సిద్ధమంగళ స్తోత్రాన్ని చక్కగా జపించుకోండి అమ్మా మా దగ్గర లేదు అని అనుకుంటే కనుక మీరు ఏం కంగారు పడక్కర్లేదు డిస్క్రిప్షన్ లో సిద్ధమంగళ స్తోత్రం ఉంటుంది చక్కగా చూసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి నేను చెప్తాను తప్పకుండా ఇప్పుడు ఒకసారి వినిపిస్తారా వినిపిస్తా తప్పకుండా మీతో పాటు నేను కూడా జత జత అవ్వచ్చా తప్పకుండా అవ్వను అందరి కోసం సిద్ధమంగళ స్తోత్రం ఒకసారి చెప్తాను అందరూ కూడా చాలా సార్లు కామెంట్ రూపంలో అడిగారు అమ్మ ఒకసారి చెప్పండి ఫలశ్రుతి కూడా చెప్పండి అని అన్ని కూడా నేను ఇప్పుడు చెప్తాను తప్పకుండా శ్రీపాదరాజ్యం ప్రపద్యే శ్రీ శరణం ప్రపద్యే సిద్ధమంగళ స్తోత్రము ఈసారి మనం ఫలశ్రుతి కూడా చెప్దాం అందరూ అడుగుతున్నారు ఫలశ్రుతి అని ఈ వీడియో ఫాలో అయిన వాళ్ళు నాతో పాటు నీతో పాటు సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటూ ఫలశ్రుతి కూడా చెప్పుకోవచ్చు తప్పకుండా మొదలు పెడదామా श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीरागीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव माता सुमती वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव सत्यऋषीश्वर दुहितानन्दनपाप नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव पुण्यफल भरद्वाज ऋषि गोत्र ऋषिगोत्रसम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव देव लक्ष्मी गण संख्या चपाति श्री श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव पुण्यरूपिणीराजमाम्बसुतगर्भपुण्यफलसञ्जाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भवा सुमतीनन्दन नरहरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव నిత్య విహారా మధుమతి దత్త మంగళ జయ విజయ భవ దిగ్విజయ్ భవ శ్రీ విజయ భవ అంతే అద్భుతం దీని యొక్క ఫలశ్రుతి ఫలశ్రుతి అని అందరు అడుగుతున్నారు కానీ దీనికైనా మన పెద్దలు చెప్పింది ఏంటంటే ఫలశ్రుతి గురించి ముందు ఏ స్తోత్రం పఠించకూడదు కానీ అందరు అడుగుతున్నారు కాబట్టి ఫలశ్రుతి చెప్తాను అలాగే ఇది ఒక మనకి సిద్ధమంగళ స్తోత్రం ఒక కామధేను వంటిది ఒక మహిమాన్వితమైన స్తోత్రం ఎక్కడైతే ఈ స్తోత్రం పఠిస్తామో అక్కడ సిద్ధ పురుషులు సూక్ష్మ వాయు మండలంలో తిరుగుతూ ఉంటారు సిద్ధమంగళ స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం సహస్ర సద్భ్రాహ్మలకు భోజనం పెట్టిన ఫలితం మనసును తలిచిన కోరికలు నెరవేరును మనస వాచ దత్తారాధన చేయ భక్తులకు దత్తుడు ఎప్పుడు వెను వెంటనే ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి సిద్ధ పురుషుల దర్శనా స్పర్శనాలు కూడా లభిస్తాయి అద్భుతం అద్భుతం ఇంక ఇంతకంటే కావాల్సిందేమో చాలా చక్కటి కార్యక్రమానికి పూనుకున్నారు నిజంగా చాలా విజయంగా వెళ్తూ ఉంది ఖచ్చితంగా ఆ అంతమంది కాల్స్ చేసి మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అంటే ఎంత ఆనందంగా ఉంటుందో చాలా కలిసి వెళ్ళటం నేనైతే ఫస్ట్ టైం వెళ్ళటం మీ ఆధ్వర్యంలో కాబట్టి మరీ ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అక్క అయ్యో తప్పకుండా రా దత్తుడు పిలిపొచ్చింది నీకు నీ కుటుంబానికి అందరికి కూడా దత్తుడు పిలిపొచ్చింది నా కుటుంబానికి అయితే ఈ సిద్ధమంగళ స్తోత్రం నూటెనిమిది ఇల్లు నేను ఏ ఇంట్లో అయితే చేస్తున్నానో అది నా ప్రమేయం లేదు దత్తుడు ఏ ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంటికి వెళ్తున్నాను కానీ ఆయన ఎందుకు తీసుకెళ్తున్నారు ఆ ఇంటికి అంటే అందులో చాలా ఆయన ప్లానే ఉంటుంది కూడా అర్థం వేరే అర్థం ఉంటుంది అది ఎందుకో తెలియదు కొంతమంది ఆరోగ్యం గురించి కొంతమంది ఉద్యోగం గురించి కొంతమంది ఫైనాన్షియల్ ట్రబుల్స్ గురించి కొంతమంది డబ్బు ఉంటుంది మనశ్శాంతి ఉండదు అలా రకరకాల విధాలుగా ఆయన వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళాలి అని నన్ను పంపిస్తే నేను వెళ్తున్నాను అద్భుతం అది నిజంగా ఏ ఇంట్లో నేను అడుగు పెడుతున్నానో సాక్షాత్ దత్తుడు నన్ను పంపిస్తే నేను వెళ్ళి అడుగు పెడుతున్నాను వాళ్ళెవరో నాకు తెలియదు పద్మిని మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ చాలామంది ఇప్పుడు నేను ఇరవై మూడు ఇల్లు కంప్లీట్ చేశాను వెళ్తున్నాను అందులో కొంతమందికి ఆ భాగ్యం కలిగిందంటే వాళ్ళు ఆ దత్తుడు పాదాలు పట్టుకొని ఆయన్నే తలుచుకుంటున్నారు కాబట్టి దత్తుడు అక్కడ పంపిస్తున్నారు లేదంటే ఏదో ఆయన ద్వారా అక్కడ జరగాల్సి ఉంది కాబట్టి పంపిస్తున్నారు అని అర్థం దాంట్లో ఉంది మీరు ఒక మీడియం లాగా అంతే మనం ఒక మీడియం అంతే ఒక టూల్స్ అద్భుతం అక్క అద్భుతం రేపటి ప్రయాణానికి ఇంకా సిద్ధపడదాము థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త